కర్ణాటకలో ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మరికొద్ది గంటల్లోనే ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో అందరి చూపు కర్ణాటకపైనే ఉంది. మొత్తం 11 సెంటర్లలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా బలగాలను మోహరించారు. ఈ నెల 5న 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. 66.25% పోలింగ్ నమోదైంది. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేలపై న్యాయస్థానాల్లో వ్యాజ్యాలుండడంతో రెండు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగలేదు. మిగిలిన 15 స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించారు. పద్నాలుగు మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ సభ్యుల రాజీనామాలతో ఇటీవలే కాంగ్రెస్ జేడీఎస్ సర్కార్ కూలిపోయింది. ఆ వెంటనే వారిపై స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. దీంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇవి